అద్నాన్ సమీ ఎంత గొప్ప సింగరో మనందరికీ తెలుసు. చాలా ఉన్నాయి పాటలు, మనం తెలుగులో కూడా పాడించుకున్నాము. అని అలాంటి వ్యక్తి పైన రోజు రోజుకి విపరీతమైన వివాదాలు, చివరికి వాళ్ళ తమ్ముడే ఆయన మీద ఇన్ని ఆరోపణలు చేశాడు అంటే, దీని గురించి మాట్లాడుకోవడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. బేసిక్గా పాకిస్తానీగా సార్ ఈయన? అవును, రావల్పిండిలో పుట్టాడు. అన్ని ఫేకే, ఎడ్యుకేషన్ ఫేకే, ఏటి ఒక సింగర్ అనేది ఒకటే నిజం ఇతని వెనకాల. యాక్చువల్గా అది వాళ్ళ బ్రదర్ జునైద్ ఆరోపించిన ఈ విషయాల గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. ఆరోపణలు ఎంత నిజం అనేది మనకు తెలియదు. అతను ఫేస్బుక్లో డీటెయిల్గా ఇతనంతా ఫేక్ అని చెప్పదలుచుకున్నాడు, అది చెప్పాడు. సో పుట్టుక దగ్గర నుంచి అతను స్టార్ట్ చేశాడు, కనీసం ఒక 10-12 ఆరోపణలు చేశాడు. అదే, అది బేసిక్గా ఏంటంటే, ఫస్ట్ ఇతను రావల్పిండిలో 1969లో రావల్పిండి హాస్పిటల్లో పుట్టాడు, కానీ ఇతను అందరికీ యూకేలో పుట్టినట్టుగా చెప్పుకుంటాడు అనేది ఫస్ట్ ఆరోపణ. తమ్ముడు కూడా అదే హాస్పిటల్లో, తమ్ముడు ఇతను కూడా జునైద్ ఖాన్ కూడా అదే హాస్పిటల్ అనేది ఆరోపణ అనమాట. సో రెండో ఆరోపణ, నన్ను ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్గా లాంచ్ చేస్తానన్నాడు, కానీ చేయలేదు కావాలని కక్ష పెట్టుకున్నాడు నా మీద, ఎందుకంటే నేను పోటీ వస్తానేమో అని. మేబీ ఆ కక్షతో ఈయన కూడా ఈ ఆరోపణలన్నీ చేయొచ్చు, చేస్తుండొచ్చు, అంతే కదా, చెప్పలేము. కానీ ఆరోపణలు ఉన్నాయి, మరి ఈ ఆరోపణలకి అతను సమాధానం ఇవ్వాలి. అది ఇప్పటివరకు ఏం చేయలేదు. సో ఇది మొత్తం నేషనల్ మీడియా కవర్ చేసింది, ఎందుకంటే మనకు తెలుసు అద్నాన్ స్వామి వెరీ పాపులర్ సింగర్ కమ్ ఫాస్టెస్ట్ పియానో ప్లేయర్ అనమాట. అవును, పియానోలో వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ అని చెప్పొచ్చు వరల్డ్లోనే. అట్లాగే చాలా గిటార్ లాగంటే చాలా ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఆయనకి బాగొచ్చు. ఏదేమైనా మ్యూజిక్ అండ్ సింగింగ్ ఈ రెండిట్లో చాలా పేరు ప్రఖ్యాతలు సంపాదించాడు, రికార్డులు కూడా వచ్చాయి. సో అది బేసిక్గా ఆయన సెకండ్ ఆరోపణ. ఇక మూడవది ఎడ్యుకేషన్, తను లండన్లో లా స్కూల్లో చదివానని చెప్తున్నాడు, అదంతా అబద్ధం. లాహోర్లో చదివాడు, పాకిస్తాన్ లాహోర్ యూనివర్సిటీలో చదివాడు అతను. ఏమి రాలేదు అతనికి, లా డిగ్రీ ఏం రాలేదు అని చెప్తున్నాడు. సో ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఫేక్ అనేది జునైద్ ఖాన్ ఆరోపణ అనమాట. ఇవన్నీ పర్లేదు సార్. అంటే ఇప్పుడు ఇతను కూడా తను ఏమనుకున్నాడంటే, నా గొంతు చాలా బాగుంటుంది, ఆయన కంటే నేను అద్భుతంగా పాడతాను, అందుకే కుళ్ళుతో కక్షతో నన్ను రానివ్వలేదు అని అన్నాడు. కానీ మనకైతే టెక్నికల్గా అతని వర్క్ కనబడుతూనే ఉంది బేసిక్గా. అవును, అతను కాంపిటీషన్ అని అనుకోవట్లేదు, కానీ ఇతనికి ఎంకరేజ్ చేసి ఉండకపోవచ్చు. ఏదో సిబ్లింగ్ రైవలరీస్ అంటారు కదా అన్నదమ్ముల మధ్య, మరి అట్లాంటి దాంట్లో ఈ భార్య గురించి ఫోన్ వీడియో గురించి ఇంత చండాలం కూడా చెప్తారంటారా? అవును, మరి అదైతే వాస్తవమే ఉండే ఛాన్స్ ఉంది కదా, ఎందుకంటే అతను పబ్లిక్ రికార్డు కదా. యాక్చువల్గా ఇతనికి ముగ్గురు భార్యలు, ఫస్ట్ జబా భక్తి గారు, రెండోది సభ, మూడోది ఆమె రోయ. సో ఈ ముగ్గురు ఉన్నారు. ఫస్ట్ భార్యతో విడాకులైంది, విడాకుల తర్వాత 3 ఏళ్ల కొడుకుని తీసుకొని ఇతను దుబాయ్ అవన్నీ వెళ్ళిపోయాడు. కిడ్నాప్ చేసినట్టు కొడుకుని మాకెవరికి చెప్పకుండా, ఎందుకంటే రూల్ ఉంది, 7 ఇయర్స్ వరకు తల్లి దగ్గర ఉండాలి బిడ్డ. కానీ ఇతను కావాలనే ఇక్కడుంటే కోర్టులు అవి ప్రాబ్లమ్స్ ఉంటాయని తీసుకెళ్ళిపోయాడు దుబాయ్ అటువైపు అనేది కూడా ఒక ఆరోపణ చేశాడు. అట్లాగే ఈ సభ అనే ఆమె దగ్గర సెకండ్ వైఫ్ని విడాకులు తీసుకునే క్రమంలో సెకండ్ వైఫ్ ఒక పూర్ణ వీడియోను కోర్టులో పెట్టాడని, అది చూసి ఆమె మూర్చ వచ్చి పడిపోయింది కోర్టులోనే అని చెప్పాడు. అది అడిగితే ఆమె లవర్ తీశాడు ఇదంతా వాడు ఆరోపించి అలా విడాకులు, నిజానికి ఇతనే తీశాడు అది అనేది జునైద్ ఖాన్ ఆరోపణ. ఇంత ఘోరంగా ఎవరైనా చేస్తారా అనేది అతని ఆరోపణ. సో ఇప్పుడు థర్డ్ వైఫ్తో కూడా జునైద్ ఒక అప్పీల్ చేశాడు, ఇలాంటి ఒక ఫేక్ వ్యక్తితో నువ్వు ఎలా కాపురం చేస్తున్నావు అనేది కూడా అది నీ అంతరాత్మకి తెలియాలి, దేవుడు ఎలా ఇదంతా అనుమతిస్తున్నాడు అనేది కూడా జునైద్ మాట్లాడాడు. అట్లాగే ఇతను ఒకప్పుడు 232 కేజీలు ఉండేవాడు, అవును మనందరికీ తెలుసు. తర్వాత నేను ఎక్సైజ్ చేశాను అది అని చెప్పాడు, అది కూడా ఫేక్ అని చెప్తాడు ఇతను జునైద్. ఎక్సైజ్ చేయలేదు ఏం లేదు, అతను సర్జరీ చేసుకున్నాడు, ఆ సర్జరీ చేసుకోవడం వల్ల తగ్గాడు, కానీ అతను మీరు అనుకున్నట్టు ఏదో సాధించాడు ఎక్సైజ్ చేసి అనేది అబద్ధం అనేది చెప్పాడు. ఎక్కువ మంది ఈ మధ్య ఒబేస్ ఉండేవాళ్ళు బేరియాట్రిక్ సర్జరీ చేసుకుంటున్నారు, అది అందులో కొంత ఇబ్బందులు కూడా ఉన్నాయి. సో ఏదేమైనా మనం చాలామందిని చూస్తున్నాం అలాగే, ఈ మధ్యకాలంలో బాగా పెరిగింది అది బేరియాట్రిక్ సర్జరీ అనేది. సో ఆ రకంగా కూడా చేసుకొని కూడా ఉండొచ్చు, చెప్పలేం. సో అది కూడా ఒకటి. రెండు ఇంకొకటి,
వీళ్ళ మదర్ ఇండియన్ ఆరిజిన్ అని అద్నాన్ సామి చెప్పుకుంటాడు. కానీ అదే అబద్ధం అనేది ఇతను చెప్తున్నాడు. ఇతను బేసిక్గా పాకిస్తానీ పౌరసత్వం, ఇండియాలో డబ్బులు వస్తున్నాయి ఇతనికి బాగా, అందుకని ఇండియన్ దేశభక్తి గురించి ఇతను మాట్లాడతాడు ఎక్కువగా. అతనికి ఏమి ఇండియా అంటే ప్రత్యేకమైన ప్రేమ ఏం లేదు అనేది జునైద్ ఆరోపణ. అందులో కొంత వాస్తవం ఉందని అనిపిస్తుంది. వైఎస్ జగన్ మొన్న వైఎస్ జగన్ ఆస్కార్ వచ్చినప్పుడు ఆంధ్ర తెలుగు జెండా రెపరెపలాడుతుందని చెప్తే ఇది ఎంత నేరో మైండ్ ఇది అని రెండు మూడు పోస్టులు పెట్టాడు ఇతను. నిజానికి ఇతనికి ఏం సంబంధం లేదు. మహామహా దేశభక్తులంతా గమ్మున ఉన్నారు. ఇతను పాకిస్తానీ పౌరసత్వం క్యాన్సిల్ చేసుకొని హిందూ పౌరసత్వం ఇండియా పౌరసత్వం తీసుకొని ఇతనేదో పెద్ద దేశభక్తుల్లాగా జగనేదో దేశ వ్యతిరేకలాగా తెలుగు యాక్చువల్ తెలుగు వాళ్ళకి వచ్చింది తెలుగు ప్రైడ్ అనే చెప్పాడు. దాన్ని రిటారిక్గా చెప్పేటప్పుడు మనకి ఏదన్నా మన జాతి జెండా ఎగరేస్తామన్నట్టుగా తెలుగు జెండా ఎగురుతుందని చెప్పాడు. రెపరెపలాడుతుంది, అందులో ఏం తప్పు లేదు. కానీ ఇతను దాన్ని పెద్ద ఎత్తున పోస్టులు పెట్టి జగన్ని ఖండిస్తూ జగన్కి నేరం మైండ్ అని మొత్తం విశాలమైన దేశాన్ని దృష్టిలో పెట్టుకోవాలని ఏం చెప్పాడు ఇతను. నిజానికి నార్త్ ఇండియా వాళ్ళు వచ్చినప్పుడు కూడా గుజరాతీ వాళ్ళు వస్తే గుజరాతీ ప్రైడ్ అనే అంటారు, పంజాబ్ వస్తే పంజాబ్ ప్రైడ్ అంటారు. అలాగే తెలుగు ప్రైడ్ అనడంలో ఇతనికేం తప్పు కనబడిందో తెలియదు. అందుకని వీళ్ళ తమ్ముడు చెప్పే దాంట్లో కొంత వాస్తవం ఉందేమో అనిపిస్తుంది. ఎందుకంటే అంత దేశభక్తి ఇతను కావాలని చాటుకుంటున్నట్టు మనకు కనబడుతుంది అనమాట. నిజానికి అతను చెప్పేది ఇప్పటికి కూడా వీళ్ళ ఫస్ట్ బారి కొడుకు కూడా పాకిస్తాన్లోనే ఉన్నాడు. వీళ్ళ బ్రదర్ మదర్ అందరూ పాకిస్తాన్లోనే ఉన్నారు. పాకిస్తాన్ వాళ్ళు కూడా ఇతని మీద చాలా విమర్శలు చేస్తారనమాట. ఇక్కడ కాకుండా ఇక్కడికి వెళ్ళి నీ ఆరిజిన్ ఇది, నీ పౌరసత్వం ఇది, ఇక్కడ నుంచి నువ్వు నీ లాభాల కోసం డబ్బు కోసం అక్కడ చేస్తున్నావు మంచిదే, కానీ పాకిస్తాన్కి యాంటీగా నువ్వు ఇండియన్ దేశభక్తి గురించి ప్రచారం చేయడం కరెక్ట్ కాదని అక్కడ కూడా ఇతని మీద విమర్శలు ఉన్నాయన్నమాట. ఏదేమైనా కొన్ని వివాదాల్లో అయితే అద్నాన్ సామి ఉన్నాడు. ఈ ఆరోపణలన్నీ కూడా అతను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది బేసిక్గా. ఇప్పుడు వీళ్ళు తరిమేసి వాళ్ళు తరిమేస్తే ఎటెళ్తారు సార్? వీళ్ళు బేసిక్గా ఎవరు తరిమేది ఏం లేదు, ఇతన్ని ఎవరు తరమలేదు. ఇండియాలో ఇండియా ఓన్ చేసుకుంది ఇతన్ని, కాబట్టి ఇండియాని వాళ్ళు కూడా ఏం తరమలేదండి. పాకిస్తాన్ వాళ్ళు కూడా ఏమి తరమలేదు. ఇప్పటికీ వాళ్ళ కొడుకు కూడా అక్కడే ఉన్నారు కదా, వాళ్ళు వాడి గురించి అంత తెలియదు. ఇప్పుడు ఇన్ని ఆరోపణలు వచ్చాయి కదా, వచ్చాయి కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ అంటే ఈ ఆరోపణలు నిజమా కాదనేది ఎవరు చెప్పాలి? అతనే చెప్పాలి. ఇప్పుడు అద్నాన్ సామి చెప్పాలి, ఎందుకంటే సాక్షాత్ తమ్ముడు చెప్పాడు. ఇంకోటి కూడా చెప్పాడు, ఇతని వల్ల మా నాన్న కెరీర్ కూడా రూయిన్ అయింది. యాక్చువల్గా వీళ్ళ నాన్న అంబాసిడర్ అనమాట మెక్సికోకి. సో పైస్ చాలా మంచి పొజిషన్లో ఉండేవాడు. ఇతని బాధ భరించలేక అతని జీవితం కూడా ఇదైపోయింది, అతను టెన్షన్లకు గురయ్యేవాడు ఇతని వల్ల అని చెప్పాడు.